ఫ్రెండ్స్, వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ బ్లాక్స్. నేను మీ రఘుని. ఈరోజు మన బండి దమ్ చేయడానికి అనేది వచ్చింది. రోటోవేటర్తో మనం దమ్ అనేది చేస్తున్నాము. ఇలా వందలో ఒక్కలో ఇద్దరు చేయడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా పట్లరుతో, అదేవిధంగా మన గొర్రుతోటి కల్టివేటర్తోటి ఇలా చేపించడం అనేది జరుగుతుంది. కానీ ఒక్కళ్ళో ఇద్దరు మాత్రం ఇలా చేయడం అనేది జరుగుతుంది. అందరు మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. మీరిచ్చే లైక్ మన ఛానల్కి ఎంతో ఉపయోగపడుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా, మన ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, పక్కనున్న వారికి కూడా చెప్పండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. మన బండి ఫస్ట్ టైం ఇలా రూటర్తో మనము దమ్ అనేది చేయడము, ఎందుకంటే మ్యాక్సిమం కూడా మేము ఎక్కువ పట్లరు ఈల్సులతో అనేది ఉపయోగిస్తాము. ఈల్సులు లేకుండా కూడా మనము ఇలా ఫస్ట్ టైం అనేది మనం దమ్ చేస్తున్నాము. ఎందుకంటే ఒక్కొక్కసారి మాత్రము ఇలా జరగడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కొంచెం అర్జెంటుగా ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఒకవేళ నారు వేయకుండా పక్కన వాళ్ళు నారు వేస్తా అన్న వాళ్ళు కానీ కొంచెం ఇలా ఏం చేస్తారంటే, ఒకేసారి రోటావేటర్తో 4 సార్లు వేపించి వెంటనే నాటు వేయడం అనేది జరుగుతుంది. రోటావేటర్ వేయడం వల్ల మనము 4 సార్లు వేస్తాం కదా, 4 సార్లు వేసిన తర్వాత వెంటనే అది మన పైన గుర్రు కూడా మనకు అవసరం అనేది ఉండదు. వెంటనే మనం నాటు అనేది వేసుకోవచ్చు. ఎప్పుడైనా కానీ ఇంతకుముందు మేము బాగా బండి కొన్న కొత్తలో స్టార్టింగ్లో మనము రోటావేటర్ అనేది బాగా వేసేవాళ్ళము దమ్ములలో. కానీ మన పాత రోటావేటర్కి ఆయిల్ లీక్ అవ్వడం వల్ల, తర్వాత అందులో ఆయిల్ పోవడం వల్ల, అందులో నీళ్లు పోవడం వల్ల రోటావేటర్ బాగా రిపేర్లు అనేది రావడం వల్ల మనం ఏం చేసామంటే రోటావేటర్లు అనేది దమ్ములు వేయడం అనేది బంద్ చేశాము. అయితే ఆ రోటావేటర్ మనం తీసివేసి మళ్ళీ ఈ మహీంద్ర రోటావేటర్ కొన్న తర్వాత లాస్ట్ ఇయర్ మనం ఏం చేసామంటే మొత్తం మన నార్మట్లు మొత్తం కూడా మనం రోటావేటర్ తోటే మనం కరిగట్టు చేయడం అనేది జరిగింది. అయితే మన రోటావేటర్కి అప్పటికి ఏమీ కాలేదు కాబట్టి మంచిగా ఉందన్న ఆలోచనతో మనం ఈ సంవత్సరం డైరెక్ట్గా దమ్ములలోకి పెట్టాము. లాస్ట్ ఇయర్ కూడా 1-2 ఎకరాలు మనం మ్యాక్సిమం కూడా రోటావేటర్ అంటే ఫస్ట్ పట్లతో తొక్కించిన తర్వాత మళ్ళీ ఫైనల్గా మనం కరిగట్టు వాళ్ళు గొర్రు ఏమవుద్దు మాకు రోటావేటర్ చాలంటే అప్పుడు మనం రోటావేటర్ అనేది మనం కరిగట్టు చాలు రోటావేటర్ అనేది చాలు వాళ్ళు వేయడం అనేది జరిగింది. ఇలా రోటావేటర్తో వేసేటప్పుడు మ్యాక్సిమం కూడా ఫస్ట్ మనం ఏం చేస్తామంటే లోడ్ సెకండ్లో అనేది వేస్తాము. సెకండ్ కూడా లోడ్ సెకండ్ వేసి లాస్ట్ ఉంటుంది కదా, అంటే 4వ సార్కి కంపల్సరిగా లోడ్ తరుల్లో వేయడం అనేది జరుగుతుంది. లోడ్ తరుల్ అంటే సెకండ్లో దుక్కి బాగా వస్తుంది. లోడ్ తరుల్ ఏంటంటే వచ్చిన దుక్కిని మనము మెత్తగా చేయడం, అంటే స్పీడ్గా తిరుగుతుంది కాబట్టి మెత్తగా గూజు గూజు అనేది అయిపోతుంది. మీరే ఒకసారి గమనించండి, ఇది మనము 4 సార్లు అనేది తొక్కిస్తున్నాము. 4 సార్లకి 3 సార్లు అనేది తొక్కిస్తున్నాము. 3 సార్లకి ఎలా దుక్కి అనేది వస్తుందో మీరు గమనించండి. అయితే ఇక మనం టైర్స్ అనేది కూడా మార్పిస్తున్నాము, అంటే మొన్న వెళ్ళి రేట్ అనేది కనుక్కొని రావడం అనేది జరిగింది. కొంచెం రేట్ అనేది కొంచెం ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ వెంటనే రావడం అనేది జరిగింది. ఇప్పుడు 1-2 డేస్లో మన బండికి కంపల్సరిగా మనము టైర్లు అనేది మార్చుతాము. ఎందుకంటే కామెంట్స్లో కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు, టైర్లు మార్చు, ఫస్ట్ టైర్లు మార్చు అంటే మారుదామని ట్రై చేస్తున్నాం. కొంచెం మనీ ఇబ్బంది వల్ల మనం ఇన్ని రోజులు ఆగడం అనేది జరిగింది. మనీ ప్రాబ్లం వల్లనే మనం మ్యాక్సిమం కూడా ఆగుతున్నాం. ఎందుకంటే మనము దున్నిన వెంటనే మనకి డబ్బులు అనేవి ఎవరు ఇవ్వరు. మనం దున్నిన 15 రోజులకి లేదా 4 రోజులకి లేకపోతే అట్లా మనల్ని ఆపుకొని రైతులు అనేది ఇస్తారు. అందువల్లనే మనం కొంచెం బ్యాలెన్స్ అనేది కొంచెం తప్పేయడం వల్లనే మనం టైర్లు అనేది మారవలేదు. అందులో ఒకటి మనం టైర్లు మార్చే టైం కల్లా మన ఈ పవర్ స్టీరింగ్ ఈఎంఐ ఒకటి వచ్చేస్తే మనం ఈఎంఐ ఒకటి కట్టడం అనేది జరిగింది. అందువల్లనే మనం టైర్లు అనేది మార్చలేకపోయాము. ఒకవేళ ఈఎంఐ కనుక డేట్ రాకపోతే మాత్రం మనం కంపల్సరీగా టైర్లు అనేది మార్చేవాళ్ళము. అందువల్లనే మనము టైర్లు అనేది మార్చలేకపోయాము. కొంచెం అమౌంట్ అనేది కూడా అడ్జస్ట్ అవ్వలేదు. అప్పుడు మనము కంపల్సరీగా 1-3 డేస్లో అనేది మనం టైర్లు అనేది కొన్ని మార్చబోతున్నాము. ఎందుకంటే కామెంట్స్లో చాలామంది కామెంట్ అనేది చేస్తున్నారు, ఫస్ట్ టైర్లు మార్చు, మైలేజ్ రాదు, ఇంకా కొంతమంది ఫస్ట్ టైర్లు మార్చు నువ్వు, ఇవన్నీ కూడా చాలామంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అనేది జరుగుతుంది. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఏంటంటే నాకు మోటార్ ఫీల్డ్ గురించి తెలుసు, నాకు తెలుసులే కానీ డబ్బులు అనేది కొంచెం అమౌంట్ ప్రాబ్లం అయ్యే మనం టైర్లు అనేది మారవలేదు. ఎందుకంటే వర్క్లో వచ్చుకుంటే అదే టైర్ల మీద నడిస్తే బండి మైలేజ్ తగ్గుతుంది. మెయిన్ ఏంటంటే మనకు మైలేజ్ అనేది రాదు, మైలేజ్ ప్రాబ్లం అనేది ఉంటుంది. కొంచెం ఇప్పుడు కామెంట్ పెట్టినంత మాత్రం అనేది అమౌంట్ అయితే అరేంజ్ అవ్వవు కదా. మనకి అమౌంట్ అరేంజ్ అయిన తర్వాతనే మనం కొనగలుగుతాం. షాప్లోకి వెళ్ళి మనకు అప్పు ఇవ్వంటే ఎవరు ఇవ్వరు కదా.
ఎందుకంటే మనం కొనేది షోరూమ్లలో కొంటాము, వాళ్ళు మనకే తప్పైతే ఇవ్వరు కదా. అందువల్లనే ఇన్ని రోజులు కూడా అమౌంట్ గురించి మనం ఆగి ట్రై చేయడం అనేది జరిగింది. ఒక 2-3-4 డేస్లో మనం కంపల్సరీగా టైర్లు అనేది కూడా మనం మారుస్తాము. అయితే ఇప్పుడు మనము చూడండి దుక్ అనేది కూడా ఎలా వస్తుందో రోటావేటర్కి, సాలుకి, సాలిర వాళ్ళకి, మూడో సాలుకి. మీరు గమనించండి ఎంత తేడా వస్తుందో మీరు ఒకసారి గమనించండి. ఎప్పుడైనా కానీ ఇలా రోటావేటర్ వేపించేటప్పుడు మ్యాక్సిమం ఆ ఏరియాలో ఎక్కువ ఏం చేస్తున్నారంటే 1-2 బండ్లు ఫోర్ వీల్ అనేది అంటే బయట బండ్లు అనేది వచ్చి ఇలా సాలిల వారు రోటావేటర్ వేసిపోతున్నాయి. అసలు ఫోర్ వీల్ కాదు మన బండ్లు ఎందుకు నడవ అన్నట్టుగా మనం ఈరోజు పెట్టడం అనేది జరిగింది. ఎంత బ్రహ్మాండంగా అనేది నడుస్తుందో అంటే దిగబాటు లేని పొలాలలో మాత్రం మ్యాక్సిమం టూ వీల్ అనేది నడుస్తుంది. ఒకవేళ ఫుల్ దిగబడి ఉంటే మాత్రం ఫోర్ వీల్ కూడా దిగబడితే బయటకు కూడా రాదు. కానీ అలాంటి పొలాలకు అనేది మనం వెళ్ళము. కొంచెం మంచి పొలాలు అనేది చూసుకొని ఇలా రోటర్ పెట్టడం అనేది జరిగింది. కానీ రోటర్ పెట్టడం అయినా కానీ లేకపోతే మన దిగబాటు ఉంటే మాత్రం కంపల్సరిగా అది ఏమవుతుందంటే దిగబడుతుంది. కానీ రైతులు కూడా రోటర్ పెట్టడానికి వెనక ముందు ఆడతారు. ఎందుకంటే రేట్ అనేది కొంచెం ఎక్కువ, డీజిల్ అనేది కొంచెమే ఉంటే డీజిల్ అనేది పోయడం అనేది జరిగింది. ఎప్పుడైనా కానీ దమ్ములలో ఏమవుతుందంటే డీజిల్ అనేది మనం అనుకున్న ఎస్టిమేషన్ కంటే ఎక్కువ కాలుతుంది. ఎందుకంటే దిగుబాటు పొలాలు ఉంటాయి, తర్వాత మంచిగా వచ్చే పొలాలు అంటే దుక్కి మంచిగా వచ్చే పొలాలు ఉంటాయి, దుక్కి గట్టిగా వచ్చే పొలాలు ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం కూడా డీజిల్ అనేది మనకి ఏమవుతుందంటే ఎస్టిమేషన్ అనేది అర్థం అవ్వదు. మ్యాక్సిమం మేము ఫస్ట్ ఏం చేస్తామంటే బండికి ఫస్ట్ మార్నింగ్ వెళ్ళేటప్పుడు 2200-2300 అనేది పోస్తాం ఒక్కొక్క బండికి వచ్చేసి. మళ్ళీ ఈవినింగ్ టైంలో మాత్రం ఒక్కొక్కసారి 4కి లేదా ఒక్కొక్కసారి 5కి అట్లా ఒక్కొక్కసారి లేకపోతే అదే డీజిల్ కంప్లీట్ చేసుకుని రావడం అలా అనేది జరుగుతుంది. మ్యాక్సిమం కూడా డీజిల్ అనేది అయిపోకుండానే చూసుకుంటాం. ఎందుకంటే ఒకవేళ వర్క్లో డీజిల్ అయిపోతే మాత్రం గంట లేదా ఒక 1/2 అవర్ అయినా మనకు టైం అనేది వేస్ట్ అవుతుంది. అందువలన మనం ఏం చేస్తామంటే వర్క్ జరిగేటప్పుడు డీజిల్ రెడ్లో పడ్డప్పుడు మేము వెంటనే మేము వెళ్ళి డీజిల్ మనకి చెప్తారు ఏమంటే డ్రైవర్స్ మనం వెళ్ళి డీజిల్ తీసుకురావడం అనేది జరుగుతుంది. డీజిల్ తీసుకురావడము, తర్వాత వాళ్ళకి భోజనాలు ఇవ్వడము, తర్వాత ఆ నట్టు తిరిగింది ఈ నట్టు తిరిగింది ప్రతిదీ కూడా బండ్లు నడిచేటప్పుడు మనం రెగ్యులర్గా ఒక మనిషి అనేది బండ్లకి అందుబాటులో అనేది ఉండాలి. లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే బండ్లు ఇక్కడ నడుపుకొని మనం ఎక్కడో ఉంటే మాత్రం వాళ్ళకి టయానికి డీజిల్ అందియడం కానీ వాళ్ళకి టయానికి భోజనం అందియడం కానీ లేకపోతే ఏదో ఒక నట్టు విరిగి మళ్ళీ వాళ్ళు ఫోన్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. మోటార్ ఫీల్ అయినప్పుడు ట్రాక్టర్ దున్నడానికి వెళ్ళినప్పుడు ఏ టైంలో ఫోన్ వస్తుందో కూడా తెలియదు. డ్రైవర్ల నుంచి ఫోన్ వస్తుందంటే మనం కంపల్సరీగా ఆన్సర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు అర్జెంట్ వర్క్ ఉంటేనే లేకపోతే ఏదైనా ఇరిగితేనే లేకపోతే ఏదైనా జరిగితేనే మనకి కాల్ చేస్తారు. అందువల్లనే కంపల్సరీ ఒక మనిషి అనేది పైన పట్టడం అనేది జరుగుతుంది. చూడండి ఎంత గూజు అయిందో. ఎప్పుడైనా మనము రోటావేటర్ వేసేటప్పుడు చూడండి ఎంత గూజు అనేది అయిందో. రోటావేటర్ వేసేటప్పుడు కంపల్సరీగా మినిమం ఒక సాలిడ వాళ్ళ వరకు సెకండ్ గేర్లో అనేది వేయండి, తర్వాత తరుల్లో వేయండి. మ్యాక్సిమం మా ఏరియాలో ఏం చేస్తున్నారంటే లోడ్ టాప్లో కూడా రోటావేటర్ వేస్తున్నారు. కానీ అలా దుక్కు అనేది రాదు, లోడ్ తరుడు లేదా లోడ్ సెకండ్లో మాత్రమే వేయండి. రోటావేటరు మనం బయట దున్నిన సౌండు, దమ్ములో దున్నిన సౌండ్ అనేది చూడండి సౌండ్ అనేది ఎలా వస్తుందో. మరి ఎందుకు అలా వస్తుందో మనకైతే అర్థం కాలేదు. ఇంత మునుపు కూడా రోటావేటర్ పెట్టినప్పుడు ఇంత సౌండ్ అనేది వచ్చింది. కానీ దుక్కులలో మాత్రం ఇలా సౌండ్ అనేది రాదు. మెత్తటి దుక్కి అయితే అసలు ఇబ్బంది అనేది ఉండదు, మంచిగా సాఫ్ట్గా అనేది వెళ్ళిపోతుంది. ఒకవేళ పదునులేని దుక్కులలో ఏమవుతుందంటే రాళ్ళు సౌండ్ కానీ లేకపోతే సౌండ్లు అనేది వస్తుంది. అందులో ఒకటి మన బ్లేడ్ అనేది ఒక నట్టు ఊడిపోవడం అనేది జరిగింది. ఊడిపోవడం వల్ల ఆ బ్లేడ్ అనేది కుట్టుకొని టక్క సౌండ్ రావడం అనేది జరుగుతుంది. అంటే మ్యాక్సిమం మనం ఏం చేస్తామంటే మనం హ్యాండ్తో అనేది టైట్ చేయము, మిషన్తో అనేది వేపిస్తాము. ఈచ్ వన్ రోటావేటర్ బ్లేడ్ల మిషన్ వేపించడానికి 1000 లేదా 1500 లేదా 1200 అలా తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే వీటిలో కూడా తేడాలు అనేది ఉంటుంది. బ్లేడ్లు ఇస్తే ఒక రేటు, వాళ్ళకి బ్లేడ్లు మనం తీసుకుంటే ఒక రేటు లెక్క అనేది ఉంటుంది. అందువల్లనే మిషన్తో వేపిస్తాం కాబట్టి
ఓడవనే సహజంగా అనుకుంటాం, కానీ అవి కూడా మన తాకిడి తట్టుకోలేక మిషన్తో టైట్ వేసినా కూడా ఓడడం అనేది జరుగుతుంది. కానీ మనము రోటావేటర్ వేసేటప్పుడు ఎప్పుడైనా కానీ నీళ్ళు అనేది మళ్ళల్లో ఎక్కువ అనేది ఉంచుకుంటేనే దుక్కు అనేది మంచిగా వస్తుంది. అంటే మళ్ళీ ఎక్కువ లేకపోతే మాత్రం ఇబ్బంది అనేది అవుతుంది. మ్యాక్సిమం ఏంటంటే నీళ్ళు అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే మనకి తొందరగా మెదుగుతుంది. ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వెంటనే మన రోటావేటర్ అయిపోగానే వెంటనే నాటు వేయడం అనేది జరుగుతుంది. అంటే ఎంత ఈజీ ప్రాసెస్లో వర్క్ అనేది జరుగుతుందో మీరు గమనించండి. అంటే ఇలా జరగడానికి కారణం ఏంటంటే వీళ్ళు నారు అనేది బయట కొన్నారు. అంటే ఇప్పుడు ఇంత నారు అనేది వీళ్ళు బయట కొన్నారు, వాళ్ళు ఆగట్లేదు. అంటే అవతల వాళ్ళు నాటు వేసుకోవాలి, ఆ మరి కూడా నారు మట్టు కూడా మళ్ళీ తర్వాత కూలీలు రారు, మళ్ళీ ఇబ్బంది అవుతుందని వాళ్ళు చెప్తారు. కాబట్టి అర్జెంటుగా వాళ్ళు ఏం చేస్తారంటే, చూడండి టైర్లు అనేది ఎట్లా తిరుగుతున్నాయి, అర్జెంటుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే తీసుకెళ్ళని అంటేనే పాపం వీళ్ళు అర్జెంటుగా వేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా కానీ మనం ఇలా అర్జెంట్ వర్క్స్ ఉన్నప్పుడు మ్యాక్సిమం కూడా వాళ్ళని రైతులను అర్థం చేసుకుని వెళ్తేనే మన ఇంకోసారి వాళ్ళు పిలవడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా రోటావేటర్ చూడండి, ఏ బండి తీసుకుంటే ఆ కంపెనీ రోటావేటర్ తీసుకుంటేనే మ్యాక్సిమం కూడా బండికన్నా రోటావేటర్కి పర్ఫెక్ట్ అనేది సెట్ అవుతుంది. ఎందుకంటే ఒక్కోసారి ఏమవుతుందంటే వేరే రోటావేటర్లు మనం తీసుకుంటే ఏమవుతుందంటే మరీ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే తక్కువ రేట్లో కూడా ఉంటాయిలే కానీ అవి ఏంటంటే తొందరగా ఖరాబ్ అవ్వడం కానీ, ఆయిల్ లీక్ అవ్వడం కానీ, ఇలా బురదలో రోటావేటర్ వేసినప్పుడు ఖరాబ్ కావడం కానీ ఇలా జరుగుతుంది. నేను పోయినసారి మ్యాక్సిమం పాది పోయినసారి నేను తీసుకుంది కంపెనీ రోటావేటర్ కాదు, బండికి సంబంధించింది కాదు, వేరే బయటది తీసుకున్నాం. దానికి దీనికి చాలా తేడా అంటే చాలా తేడా ఉంది. చూడండి ఇక్కడ సాల్ కూడా మనకి కంప్లీట్ అవ్వకపోవడానికి అనేది వచ్చింది. ఈ మడి పక్కనే ఇంకొక మడి అనేది ఉంది, ఆ మడి మనం కంప్లీట్ చేసుకొని వెంటనే వెళ్ళడమే. ఎందుకంటే నీళ్ళు అన్నీ పట్టి ఉన్నాయి కాబట్టి మనకు వర్క్ అనేది కూడా చాలా స్పీడ్ అనేది అవుతుంది. ఎప్పుడైనా కానీ ఇలా నీళ్లు పట్టినప్పుడు ఏంటంటే మనకు టైం అనేది సేవ్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఏం నీళ్లు పట్టినాయి రా అంటారు, పోయి బండి అక్కడ పెట్టుకుంటారు. ఏమవుతుందంటే మనకి యువతల పని వేస్ట్ అవుతుంది, అక్కడ డ్రైవర్ కూడా చికాకు అనేది పెడుతుంది. ఎందుకంటే వర్క్ అనేది నడవాలి. ఇప్పుడు ఒక్క మడి పట్టిన తర్వాత ఒక్క మడి దున్నుకోవాలంటే మనం మొత్తం కూడా ఒక రోజుకు ఒక ఎకరం కూడా మనం అలా దున్నలేము. మ్యాక్సిమం కూడా రైతులకు మనం ముందే చెప్పాలి, ఈరోజు బండి వస్తుందంటే బండి వచ్చే టైం కల్లా మీరు నీళ్లు పట్టి ఉంచుతూనే బండి పంపిస్తాం, లేకపోతే బండి పంపి ఆడికొచ్చి నీళ్ళు గంటలు గంటలు ఆగాలంటే మనం ఆగలేం కాబట్టి సీజన్ కాబట్టి ఇబ్బంది అనేది అవుతుంది. అందరూ కూడా మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు. దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మన ఛానల్కి ఎంతో ఉపయోగపడుతుంది. ఒకవేళ మనం తీసే వీడియోస్ మీకు నచ్చలేదండి చెప్పండి, ఇదో ఇలా తీయండి బ్రో, మీరు తీసేవి ఇలా ఉంది వాయిస్ అర్థం కాబట్టి చెప్పండి, ప్రతిదీ కూడా మీరు చెప్తేనే మనం అర్థం చేసుకోవాలని వీడియో నేను తీయగలుగుతాం. ఏదైనా కూడా తప్పు జరుగుతూనే చెప్తూనే తెలుస్తుంది. మ్యాక్సిమం కూడా తీయడానికి ట్రై చేస్తాను. దయచేసి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోమాకండి.